ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో భాష్యం విద్యా సంస్థల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. 1431 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించారని విద్యా సంస్థల అధిపతి భాష్యం రామకృష్ణ అన్నారు. గుంటూరు చంద్రమౌళి నగర్లో మెయిన్ క్యాంపస్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించి సత్కరించారు. 1431 మంది 10/10 జీపీఏ సాధించారని, 2813 మంది విద్యార్థులు 9.8 ఆ పైన గ్రేడ్స్ సాధించారని రామకృష్ణ తెలిపారు. మ్యాథ్స్లో 7640 మందికి ఏ గ్రేడ్ వచ్చిందని, సైన్స్లో 6780 మందికి, ఇంగ్లీష్లో 9518 మందికి ఏ గ్రేడ్ వచ్చిందన్నారు. ఈ విజయంలో తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల కృషి ఉందన్నారు భాష్యం సంస్థల అధినేత. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల్ని, సిబ్బందిని రామకృష్ణ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న మార్చిలో జరిగిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాల్లో భాష్యం స్టూడెంట్స్ మంచి విజయం సాధించారని సగర్వంగా మా విద్యార్థులతో కలిసి మరి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో ఈ ఫలితాలు, ఈరోజు ప్రకటించిన ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాష్యం విద్యా సంస్థల తరఫున రాసిన విద్యార్థుల్లో 1431 మంది జీపీఏ 10/10 సాధించారని మరి సగర్వంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జీపీఏ 10/10 1431 మందితో పాటు 10కి 9.8 జీపీఏ పైన సాధించిన వాళ్ళు 2813 మంది. మరి ఈ విజయాలు రావటం చాలా ఆనందదాయకం. మరి స్టూడెంట్స్ పకడ్బందీ ప్రణాళికతో చదవటం, మరి స్టాఫ్ కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఎటువంటి పరిస్థితులు నిరుత్సాహపరచకుండా చక్కగా ఎంకరేజ్ చేస్తూ చదివితూ వచ్చిన ఫలితాలు ఇవి. భాష్యంలో జరిగిన విధానం చూస్తే మరి 9518 మందికి ఇంగ్లీష్లో ఏ గ్రేడ్లు అంటున్నాం అంటే, అటెండ్ అయిన వాళ్ళల్లో 95% మెంబర్స్కి ఇంగ్లీష్లో 9 అబౌవ్ అంటే ఏ గ్రేడ్లు రావటం ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి భాష్య విద్యా సంస్థల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, ఇవే ఫలితాలు ముందు కూడా ఏ ఇయర్కి ఆ ఇయర్ టార్గెట్గా పెట్టుకొని మంచి ఫలితాలు సాధించి దేశానికి మంచి పౌరులను అందించే విధంగా మా సంస్థలను తీర్చిదిద్దుతామని, అలా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ